స్కూల్లో ఉన్నప్పుడు అసలు ఈ మ్యాథ్స్ ఎవరు కనిపెట్టాడు రా బాబు, ఉన్న ప్రాబ్లమ్సే సరిపోవంటే దీని నిండా ప్రాబ్లమ్సే ఉన్నాయి అని అనుకునే ఉంటావు కదా. కానీ ఈయనకి చిన్నప్పటి నుంచి మ్యాథ్సే ప్రపంచం. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మ్యాథ్స్ని మాత్రం వదలలేదు. పైగా నాకు ఒక ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ లాగా కనిపించదు, దేవుడు నాకు చెప్పిన సెంటెన్స్ లాగా కనిపిస్తుంది అని అంటారు. అతనే మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప ఇండియన్ మ్యాథమెటిషియన్, శ్రీనివాస రామానుజన్. రామానుజన్ గారు 1887లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈరోడ్ అనే ఊరిలో ఒక పువర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, అప్పట్లో ఇంకా స్టేట్స్ లేవులే, ఇలా ప్రెసిడెన్సీసే ఉండేవి. ఈయన స్కూల్లో ఉన్నప్పుడు 6th క్లాస్లోనే 8th, 9th, 10th స్టాండర్డ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు. అవన్నీ చేయడం అయిపోయాక లైబ్రరీలో అడ్వాన్స్ ట్రిగ్నోమెట్రీ బుక్ తీసుకుని అందులోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ బుక్ కూడా అయిపోగానే ఇక తన సొంతంగా థీరమ్స్ కనిపెట్టడం మొదలుపెట్టాడు. తెలుసా, స్కూల్లో అతని మ్యాథమెటికల్ స్కిల్స్ చూసి అంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. 3 అవర్స్ ఎగ్జామ్ని 1 అవర్లోనే ఫినిష్ చేసేవాడు. 10th క్లాస్ వరకు బాగానే చదివాడు, కానీ అంత ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉన్నా సరే గ్రాడ్యుయేషన్ మాత్రం ఫినిష్ చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా, మ్యాథ్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసరికి అతను వేరే సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయలేక ఫెయిల్ అయిపోయేవాడు. సో ఎంత ఇంటెలిజెంట్ అయినా అప్పట్లో ఏంటంటే డిగ్రీ లేకపోతే ప్రాపర్ జాబ్ వచ్చేది కాదు. సో తనకెవ్వరూ జాబ్ ఇవ్వలేదు. జాబ్ కోసం ఎవ్రీ డే ఆఫీసెస్ చుట్టూ తిరిగిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, డిగ్రీ ఉందా అని. అలా ట్రయల్స్ చేస్తూ ఉన్నప్పుడు కోర్టులో ఒక అతను ఈయన మ్యాథమెటికల్ స్కిల్స్ చూసి మంత్లీ 30 రూపీస్ శాలరీకి అకౌంటెంట్ జాబ్ ఇచ్చాడు. రామానుజన్ తనకిచ్చిన వర్క్ త్వరగా ఫినిష్ చేసి మిగతా టైంని మ్యాథ్స్ మీద పెట్టేవాడు. ఆయన జర్నల్స్ కూడా రాసేవాడు. తనకి ఉన్న ఇంటెలిజెన్స్ చూసి మద్రాస్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ బ్రిటిష్ మ్యాథమెటీషియన్స్కి పరిచయం చేశారు. రామానుజన్ పబ్లిష్ చేసిన ఫార్ములాస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన్ని ఇంగ్లాండ్ వెళ్ళమని సజెస్ట్ చేశారు. సో ఆయన ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్కి తన వర్క్ని పంపుతూ లెటర్స్ రాశాడు. బట్ వాటికి ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ జిహెచ్ హార్డీ అనే ఒక ఆయన మాత్రం రామానుజన్ పంపిన శాంపిల్స్ని చూసి స్టన్ అయిపోయాడు. ఆ శాంపిల్ పేజెస్లో ఉన్న ఫార్ములే చూసి హార్డీ చాలా ఎక్సైట్ అయ్యి రామానుజన్ని ఎలా అయినా చూడాలని అనుకుని తను పనిచేసే ట్రినిటీ కాలేజ్కి రమ్మని లెటర్ రాశాడు. పైగా ఇంగ్లాండ్కి రావడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నీ ట్రినిటీ కాలేజే పెట్టుకుంటుందని కూడా చెప్పాడు. బట్ ఇంగ్లాండ్ వెళ్ళాలని వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు ఆమె చాలా కోప్పడ్డది. మనం బ్రాహ్మణులం, మనం కానీ సముద్రాలు దాటితే అది మన కులానికే సిగ్గుచేటు, మన కుటుంబాన్ని అందరూ వేరు చేస్తారు, సమాజంలో మనం తలెత్తుకోలేం, ఏం చేసినా ఇక్కడే ఉండి చేయి, వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని తెగేసి చెప్పేసింది. కానీ ఆయన తను నమ్మిన మ్యాథ్స్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి కావాల్సిన లగేజ్ అంతా సర్దుకొని షిప్ ఎక్కేశాడు. ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ సిటీలోని ట్రినిటీ కాలేజ్లో రామానుజన్ అండ్ ప్రొఫెసర్ హార్డీ కలుసుకున్నారు. రామానుజన్ తను రాసిన ఫార్ములా బుక్ని హార్డీకి ఇస్తే ఆయన దానిలో ఉన్న పేజెస్ని తిప్పుతూ ఈ బుక్ని చదవాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది అని అన్నాడు. దానికి రామానుజన్ చిన్నగా నవ్వుతూ బ్యాగ్లోంచి ఇంకో బుక్ తీసి మేబీ 2 జన్మలేమో అని అన్నాడు. కానీ తెలుసా, రామానుజన్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఫార్ములా ఇచ్చేవాడు. బట్ హార్డీ మాత్రం వీటికి ప్రూఫ్స్ కూడా ఇమ్మని అడిగేవాడు. దానికి రామానుజన్, ప్రూవ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, నేను ఇచ్చిన ఫార్ములా 100% కరెక్ట్, తప్పైతే అప్పుడు అడగండి అని కాన్ఫిడెంట్గా చెప్పేవాడు. హార్డీ రామానుజన్ని నమ్మేవాడు. కానీ పేపర్ సబ్మిట్ చేయాలంటే ఫార్ములా ఉంటే సరిపోదు కదా, దానికి ప్రూఫ్స్ కూడా ఉండాలి. అందుకే ఆయన రామానుజన్తో, కనిపెట్టిన ఫార్ములాస్ చాలు, ముందు వాటికి ప్రూఫ్స్ రాయి, ఆ తర్వాత కొత్త ఫార్ములా కనిపెట్టు అని చెప్పేవాడు. రామానుజన్ మాత్రం ఫార్ములే కనిపెడుతూ నోట్స్లో రాస్తూనే ఉండేవాడు. ఒక్క తీరం లేదా ఒక్క ఫార్ములా నేర్చుకోవడానికి మనకి బోలే టైం పట్టుది కదా, కానీ ఈయన ఇన్ని కొత్తవి ఎలా కనిపెట్టేవాడబ్బా అనే కదా డౌట్. ఇదే విషయాన్ని ఒకరోజు హార్డీ అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేను పడుకున్నప్పుడు ఆ ఫార్ములాని దేవుడు నా ముందు పెడతాడు, అవే నేను మీకు చెప్తాను, అందుకే కొన్నిటికి ఫార్ములా మాత్రమే చెప్పగలను కానీ ప్రూఫ్స్ ఇవ్వలేను అని అన్నాడు. తెలుసా, ఆయన ప్రతి విషయంలోనూ మ్యాథ్స్ని చూసేవాడు. ఒకసారి ఏమైందంటే, రామానుజన్ని కలవడానికి హార్డీ వెళ్ళాడు. వెళ్ళేసరికి లేట్ అయిపోయేసరికి, సారీ లేట్గా వచ్చినందుకు, ఆ క్యాబ్ డ్రైవర్ నన్ను చాలా లేట్గా తీసుకొచ్చాడు, వాడి క్యాబ్ నెంబర్ని బట్టే అర్థమవుతుంది వాడెప్పుడు అంతే అని అన్నాడు. అవునా, ఏంటా నంబర్ అని అడిగాడు రామానుజన్. అది చాలా డల్ నంబర్,
1729 అని చెప్పాడు హార్డీ. దాన్ని డల్ నెంబర్ అంటారేంటండి? అది చాలా ఇంట్రెస్టింగ్ నంబర్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ టూ పాజిటివ్ క్యూబ్ నంబర్స్ ఇన్ ఎన్ డిస్టింక్ట్ వేస్ అని అంటూ దాని స్పెషాలిటీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకే 1729కి హార్డీ రామానుజన్ నెంబర్ అని పేరు పెట్టారు. వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే టాక్సీ క్యాబ్ నంబర్స్ అని గూగుల్ చేసి చూడు. రామానుజన్ తన చివరి రోజుల్లో ఆయన రాసిన బుక్ 1976లో దొరికింది తెలుసా? అందులో బోలెడు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఫార్ములే ఉన్నాయి. తెలుసా ఇప్పుడు వాటిని ఎంతోమంది సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అందులో మన స్టీఫెన్ హాకింగ్స్ కూడా ఒకరు. ఇంత బ్రిలియంట్ మ్యాథమెటిషియన్ 1920లో ట్యూబర్క్లోసిస్తో చనిపోయారు. కానీ మ్యాథమెటిక్స్ మీద ఉన్న బౌండరీస్ లేని ప్రేమతో, అన్లిమిటెడ్ స్కిల్స్తో ఫిజికల్గా ఆయన మన మధ్య లేకపోయినా, తన వర్క్స్ ద్వారా మ్యాథ్స్ ఉన్నంతకాలం మనతో ఉంటూ ఎన్నో కొత్త విషయాల్ని తన ఫార్ములాస్ ద్వారా మనతో చెప్తూనే ఉంటారు. ఆన్ దిస్ నోట్ లెట్ అస్ విష్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ, శ్రీనివాస రామానుజన్. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ వన్ పేజ్ అట్ ఎ టైమ్.